ఒక టీమ్ గా మనం ఈ రాయలసీమలో ఒకవైపున చంద్రబాబు నాయుడు ఇంకోవైపున జగన్ ఇద్దరిని కూడా మనమంతా కూడా ఎదుర్కోవాల్సి ఉంది. ఈరోజు జగన్ పాలన అస్తవ్యస్తంగా తయారై అంత పిల్ల చేష్టలు అంత ఇమ్మెచ్యూర్డ్గా డెసిషన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా 7 నెలల్లోనే ఈయన సత్తా ఏంటి, ఈయన అసలు మైండ్ సెట్ ఏంటి, ఈయన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, ఈయన పరిజ్ఞానం ఏంటి, దేశము రాష్ట్రము రాయలసీమ మీద ఉన్న అవగాహన ఏంటి అని తేలి అసలు అవగాహన లేని వ్యక్తి ఆ కుర్చీ మీద కూర్చుంటే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ప్రజలు గురి కావాల్సి వస్తుందో జగన్ పాలన ఒక ఉదాహరణ ఈ దేశంలో. నిన్ననే మేము ఒక ధర్నా చేశాం, మా బయర్లన్నీ ఎండిపోతా ఉన్నాయి కర్నూలు జిల్లాలో కడప జిల్లాలో కూడా. అత్యంత ప్రాణప్రదమైనటువంటి జిల్లాలో కరువు తీర్చేటటువంటి కెనాలు కర్నూలు కడప కెనాలు, పాత కడప వరకు పొద్దుతూరులో మనం ఇక్కడ ఎక్కడైతే మనం ఈ సమావేశం ఏర్పాటు చేశామో ఇది కూడా కెనాలు కేసీ కాలువ మీద బతుకుతెరువు సాగిస్తున్నటువంటి నియోజకవర్గం. మైదుపూర్ గాని ఆలగడ్డ గాని 13 నియోజకవర్గాలు ఈరోజు కేసీ కాలువ మీద బతుకుతున్నాము. కానీ అస్తవ్యస్తంగా తయారు చేశారు దాన్ని. దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు ఆ తర్వాత ఉన్న చంద్రబాబు నాయుడు కూడా. చంద్రబాబు నాయుడు నా పార్టీ అయిపోయింది నాకు తెలిసి, నేను చెప్తున్నా ఆ పార్టీలో 18-19 సంవత్సరాలు నేను ఆ పార్టీని మోసాను. ఆ పార్టీలో ఉన్న రహస్యాలంతా నాకు తెలుసు. ఆ పార్టీ ఇంకా కోలుకోలేదు, అయిపోయిందని. ఆ పార్టీ యొక్క స్థానాన్ని భారతీయ జనతా పార్టీ పూరించాలి అన్నది నా యొక్క ఉద్దేశం. జగన్కు దీటైన సమాధానం చెప్పగలిగేది ఒక బీసీ నాయకుడు, ఒక ఈ దేశానికి ఒక ఛాయ్ బాల. డోర్ డెలివరీ, మందు డోర్ డెలివరీ, ఇంకా ఏ డోర్ డెలివరీ చేస్తాడో కానీ, ఇంకా రాజధానిలో కూడా పొద్దుటూరులో కూడా ఒక రాజధాని పెట్టేటట్టున్నాడు మోదీ కోసం. పులివెందుల్లో ఇడుగులపాయలో కూడా ఇంకో రాజధాని పెట్టేటట్టున్నాడు. 3 రాజధానులు అంటాడు. ఇవన్నీ కూడా ఎక్కడా లేనివి. ఏ అన్ని పిచ్చి చేస్తాడు, పిచ్చోడైతే ఏదో రాయి ఉంటే రాయితో కొడతాడు కానీ నిన్ననే హైకోర్టు అని చెప్పారు. ఎవరికి కావాలి హైకోర్టు? హైకోర్టు కాదు, నీళ్ళు ఇవ్వండి. మా కళ్ళ ముందర పారిపోతున్నటువంటి నీళ్లను మాకు ఇవ్వండి, మా ప్రాంతం కరువు తీర్చండి. అందుకే నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మోడీ గారిని మనం ఒప్పించాలి. రాయలసీమను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దత్తత తీసుకోమని అడిగేదానికి మనం సిద్ధంగా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.